हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियोलो सिंपल गा टेस्टी गा अरटिकाय फ्राई एला प्रिपेयर चेसुकोवच्चो चूपिस्तानु। चाला बागुंटुंदी, एटुवंटि मसालालु वेयकुंडा चाला टेस्टी गा प्रिपेयर चेसुकोवच्चु। मरी रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो ऑल अनी ऑप्शन सेलेक्ट चेसुकोंडी। रेसिपी नच्चिते तप्पकुंडा लाइक चेयंडि। अरटिकाय फ्राई चेसुकोवडानिकि स्टोव मीद ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి। అరటికాయలు వేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది। ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి। పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్రై కాబట్టి టేస్టీగా ఉంటుంది। అరటికాయ ఫ్రై నాన్ స్టిక్ పాన్ లో చేసుకుంటే మనకి అడగంటకుండా చాలా తొందరగా ఫ్రై అవుతాయి। ఈ తాలింపు గింజలు కొంచెం ఫ్రై అవ్వగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మనకి అరటికాయలు మగ్గే లోపు ఆనియన్స్ కూడా మగ్గుతాయి కాబట్టి ఆనియన్స్ ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। ఒక 1 నిమిషం అలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసుకొని వాటర్ లో వేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి। కొంచెం salt వేసిన వాటర్ లో వేసుకుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి। ఈ అరటికాయలు 2 అరటికాయలు తీసుకున్నాను నేను। పైన peel తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ లో వేసి పెట్టు అరటికాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఈ అరటికాయ ముక్కల్ని మగ్గించుకోవాలి। మధ్యలో 1-2 సార్లు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి। మాడిపోకుండా మంచిగా మగ్గుతాయి అన్నమాట। 10 నిమిషాల్లోనే ఇవి సాఫ్ట్ గా అవుతాయి అరటికాయ ముక్కలు। మూత పెడితే చాలా తొందరగా సాఫ్ట్ గా మగ్గుతాయి। ఒక 10 నిమిషస్ తర్వాత చూడండి మంచిగా సాఫ్ట్ గా అయి ఉంటాయి। ఇప్పుడు మూత తీసేసుకొని కొంచెం మంటని ఎక్కువ పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషస్ పాటు। అప్పుడు ఇవి కొంచెం క్రిస్పీగా అవుతాయన్నమాట। ఇలా పొడి పొడిగా కూడా వస్తాయి ముక్కలనేవి అంటుకోకుండా। ఈ విధంగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే 5 నిమిషస్ పాటు ఇప్పటికే సాఫ్ట్ గా అయి ఉంటాయి కాబట్టి కొద్దిగా క్రిస్పీగా అవుతాయన్నమాట। ఒక 5 నిమిషస్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ మంట మీద। ఇదంగా 5 నిమిషస్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లోకి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। salt ఎక్కువ పట్టదు అరటికాయ ఫ్రైకి కాబట్టి కొంచెం వేసుకొని చూసుకొని తర్వాత వేసుకోవచ్చు। సరిపోకపోతే salt వేసిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి। ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। ఉప్పు కారం బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు ఎండుకొబ్బరి తురుము వేసుకోవాలి। పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు, అవైలబుల్ గా ఉంటే, ఏదైనా టేస్టీగానే ఉంటుంది। ఇంకా ఏ విధమైన మసాలాలు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని ధనియాల పొడి గాని ఏది అవసరం లేదు। లాస్ట్ లో ఈ విధంగా ఎండుకొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ తో తినేటప్పుడు। ఎండుకొబ్బరే కాబట్టి వేసిన తర్వాత ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। బాగా మిక్స్ చేసుకొని ఒక 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే। చాలా టేస్టీగా ఉంటుంది। సింపుల్ గా ఒక 15 నిమిషస్ లోనే ప్రిపేర్ అయిపోతుంది। రైస్ లో చాలా బాగుంటుంది। కొత్తిమీర వేసి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే మనకి పప్పు చారు, పప్పు రసం లాంటి వాటికి సైడ్ డిష్ గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ సింపుల్ బనానా ఫ్రై తప్పకుండా ట్రై చేయండి। రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।